ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికంటే కూడా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల అత్యంత విశ్వసనీయత, అభిమానము, క్రమశిక్షణ ఉన్నాయని చెప్పని మా అందరికీ తెలుసు. అలానే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఎంత సేవ చేసిందనేది మాకంటే ఎక్కువ కూడా ప్రతిరోజు ప్రజలతో నిమగ్నమవుతూ మన పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళము, మనకి మన పార్టీకి ఎలాగూ ఓట్లు వేసుకుంటాము, మన పార్టీ సానుభూతి పనులు ఎలాగైనా మనకి ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడు రానున్న ఎలక్షన్ మిషన్ 2019 ఇంకొక 20 రోజుల్లో మనందరి కర్తవ్యం ఒక్కటే. ఏమిటే అంటే, నిజంగా అందరూ అనుకుంటున్నారు కానీ 41 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది తోడేళ్ళు లాంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్లను చూసిలేరా, లేకపోతే ఒక మోడీ లాంటి కపట నాయకుడిని చూసిలేరా? ఎన్నో ఎలక్షన్స్ ని చూసి చూసి ఆయన రాటు తేలిపోయారు. కానీ మనందరికీ ఎక్కడో ఒక చిన్న సందేహం ఉండుంటుంది, అమ్మో టీవీల్లో చూపిస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సభకి వేలాది మంది వస్తున్నారు, మనకు ఉందా లేదా అని చెప్పని మనందరిలో ఒకసారి మనసులో మనం తట్టి చూపుకుంటే మనకు తెలుస్తుంది. 2000 క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అన్నట్టుగా 2014కి ముందు ఆంధ్రప్రదేశ్, 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లాగా మనం చెప్పుకోవడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, అవ్వా అన్న అక్క తమ్ముడు అందరికీ చెప్పండి అంటున్నాడు. నేను మనం అందరం కూడా వెళ్ళి చెప్దాము, అవ్వా అక్క అన్న తమ్ముడు, చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ల నుంచి 10 రెట్లు పెంచి 2000 చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయల నుంచి 100 కోట్లు దోచుకున్నారని అవ్వా అక్కకి అందరికీ చెప్దాము. ఇక్కడ మన ముందు 3 ఉన్నాయండి. ఒకటి, ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసిన, మన పార్టీ చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి తెలియదని కాదు, ఒకసారి గుర్తు చేయడమే మనం చేయాల్సిన బాధ్యత. రెండోది, అసలు ప్రధాన ప్రతిపక్ష నేతలాగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెందిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలకి గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఇక మూడోది అత్యంత కీలకమైంది ఏమిటనంటే, మనం ఒక తేడా ప్రజలకి స్పష్టంగా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆ మాట అనలేదైనా, మన తెలుగుదేశం పార్టీ మనమేం ప్రజలకు చెప్తున్నాము, మీ భవిష్యత్తు మా బాధ్యత అని చెప్తున్నాము. వారి ప్రజల భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీని ఎన్నుకోండి అని చెప్తున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి, మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అని ప్రజలకి మళ్ళీ మనం చెప్పాలి. కళలకి, రాజకీయాలకి, అన్నపూర్ణకి ఇప్పటి వరకు పెట్టింది పేరైన గుంటూరు జిల్లా ఈ రోజున ప్రపంచంలో 16 సుందర నగరాల్లో మన భవిష్యత్తుకి అద్దం పట్టే నగరాల్లో ఒకటి అమరావతి లాగా ఉందని చెప్దాం మనం, మళ్ళీ ప్రజలందరికీ గుర్తు చేద్దాము. సంపదని దోచుకోవడం జగన్మోహన్ రెడ్డి కున్న పరిపాటైతే, సంపదని సృష్టించడము మన నాయకుడికి చేతనైన పని. ఆ సంపదను ఎలా సృష్టించాడో కూడా ఈ రోజున మనము ప్రజలకు చెప్పాలి. గోదావరి కృష్ణా నీళ్ళని రాయలసీమ వరకు తీసుకెళ్లి అక్షరాల 7.5 లక్షల ఎకరాల పొలాలకి నీరందించి పంటల ద్వారా, పంటలు మన బియ్య బస్తాలు వరి కానీ ఇతర పంటల ద్వారా రైతన్నులకి సంపదను సృష్టించారని మనం ప్రజలకు చెప్దాము. అన్నమో రామచంద్ర, ఆకలో రామచంద్ర అని ఏడుస్తున్న రాష్ట్ర ప్రజలని ఈ రోజున 212 అన్న క్యాంటీన్లు పెట్టి 1.5 కోటి మంది కడుపు నింపుతున్నారని చెప్పని ప్రజలకు ఒక్కసారి గుర్తు చేద్దాము. కరెంటు కోతలతో రైతన్నులు ఆత్మహత్యలు చేసుకొని, కంపెనీలు మూతలు పడి ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయినారు అని చెప్పని గుర్తు చేస్తూ ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో కరెంటుని మిగులుంచుకోవడమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఇస్తూ ప్రతి ఇంటికి 24 గంటలు కరెంటు ఇస్తున్నాము, ప్రతి పరిశ్రమలు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాము, బాబు వస్తే జాబు వస్తుందని నాలాంటి పారిశ్రామికవేత్తలందరూ 2014లో ఇంటి ఇంటికి జిల్లాకి ఒక బస్ యాత్ర పేట చేశాము. ఇప్పుడు మళ్ళీ 2019లో ఆ చెప్పిన నేనే గర్వంగా తలెత్తుకొని చెప్తున్నాను, బాబు వచ్చాడు జాబు తెచ్చాడు, బాబు వచ్చాడు కరెంటు మిగిల్చారు, బాబు వచ్చారు నీరు ఇచ్చారు, బాబు వచ్చారు సంక్షేమం చేశారు, బాబు వచ్చారు
అభివృద్ధి చేస్తున్నారు. బాబు గారు ఇంకొకటి కూడా చేస్తున్నారండి, మామూలుగా మాంసాహారం తినే వాళ్ళకు కూడా తోడేలు లాంటి జంతువులను చూస్తే అసహ్యం పుడుతుందేమో. అలానే రాజకీయ నాయకులు ఎంతమంది పనికి మాలిన నీతి మాలిన రాజకీయాలు చేసే నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక మోడీ లాంటి వాళ్ళని, ఒక కేసీఆర్ లాంటి వాళ్ళని చూస్తే అదే చిరాకు మనకి విరక్తి పుడుతుంది. ఎందుకనంటే రక్తము, మనుషుల రక్తం రుచి మరిగిన నాయకులు, నేర చరిత్ర ఉన్న నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని మరొకసారి మనం చెబుతూ ఉందాము. అదే అవ్వలకి అదే తాతలకి చెద్దాము, ప్రశ్నిద్దాము. అవ్వా, వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అయ్యండి, నువ్వేమి తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు 7 సంవత్సరాల నుంచి నీ మీద కేసులున్నాయి, ఎందుకు ప్రతి శుక్రవారం కోర్టు మెట్టెక్కుతున్నావు అని అడిగితూ మనం చేసిన అభివృద్ధిని చెప్పుకుందాము. మనందరం ఇక్కడ 100,000 మంది సైనికులతో ఒక్కొక్కరు సమానమని మనందరికీ తెలుసు. గట్టిగా గుండెని బుల్డోజర్ తొక్కుకుంటూ పోయినట్టే మనం కూడా అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలను చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అనే తుఫానులో ఫ్యాన్ గాలి కొట్టుకుపోవాలి, ఫ్యాన్ ఎగిరిపోయి రెక్కలు ఊడిపోయి మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీ